డాక్టర్ గారు సుషుమ్న ఇలా అడుగుతున్నారండి, పాపకి కాటుకు పెట్టమని మా అత్తగారు అదే పనిగా చెప్తున్నారు. మార్కెట్లో దొరికే కాజల్లో ఏ రసాయనాలు ఉంటాయో అనని నా భయం. అయినా సరే ఆవిడ వదలటం లేదు. నేనేమో ఆమె మాట తీసేయలేక దిష్టి చుక్క మాత్రం పెట్టి ఊరుకుంటున్నాను. నా భయంలో అర్థం ఉందా లేక నేను అనవసరంగా భయపడుతున్నానా? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. సుషుమ్న గారు, మీరు పడే భయంలో అర్థం ఉందండి. ఎందుకంటే కాటుకు అంత మంచిది కాదు. కాటుకులో చాలా కెమికల్స్ మినరల్స్ ఉంటాయి. వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రూవెన్ ఈజ్ లెడ్ అనమాట. ఇట్స్ లెడ్ ఈజ్ ఎ వెరీ హెవీ మెటల్ ఇన్ కాటుక. వీటిలో ఉంటాయి. సో తయారు చేసినప్పుడు కాటుక లాంటి కాస్మెటిక్స్లో ఏమీ గైడ్ లైన్స్ ఏమి ఉండవు. లైక్ దే డోంట్ గో త్రూ స్టాండర్డైజ్డ్ ప్రొసీజర్ అనమాట. సో ఎవరు కాటుకులు తయారు చేస్తున్నారు, అందులో ఏం కెమికల్స్ ఉన్నాయి, ఏం లేవు అనేది తెలియదు. సో కాటుకులో లెడ్ వల్ల పిల్లలకి షుగర్ లెవెల్స్ తగ్గటం, పెరగటం, ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండటం మనం రికార్డ్ అయి ఉంది. లైక్ ఇట్ వాస్ ప్రూవెన్. సో వీలైనంత వరకు కాటుక పెట్టొద్దనే డాక్టర్లు చెప్తారు. మీరు అన్నట్టుగా కాటుక పెట్టాలని ఉంటే ఎక్కడైనా దిష్టి చుక్కలాగా కాలుకో ఆర్ చేతిపైన బుగ్గపైన పెట్టచ్చు. వీలైనంత వరకు కళ్ళలో పిల్లలకు కాటుక పెట్టకపోవటమే మంచిది.